వచ్చేసి మా బుడ్డగాడేమో పొద్దున టిఫిన్ చేసేసి స్నానం చేసేసి రెడీ బడి కూడా కూర్చొని ఉన్నాడు, ఫోన్ చూసుకుంటా వెయిటింగ్ అన్నమాట వెళ్ళి నానమ్మ కోసం. మా అత్త దగ్గరే దూరంగా మీకు ఒక తెల్ల పట్ట కనిపిస్తుంది కదా, ఆ గుడిసెలో ఉందన్నమాట. అక్కడ మొక్కజొన్న తొరికి కాపలో ఉన్నారు మా అత్త వాళ్ళు. వాళ్ళ కోసం ఇక్కడ ఫోన్ చూసుకుంటా కూర్చున్నాడు రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళాలనేసి. ఇక్కడేమో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతివరం. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐ హోప్ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇది వచ్చేసి నేను థర్స్డే రోజు షూట్ చేసిన బ్లాగ్ అండి. అప్పటి నుంచి నాకు ఇది ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి ఇప్పటి వరకు టైం పట్టిందనమాట. ఓకే, లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. వీళ్ళకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. వీడియో అయితే మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఐ హోప్ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. అండ్ అలాగే మర్చిపోకండి, దొంతర తీసిన కూడా కదల్చుడు. పెద్ద రౌడీ అవుతుంది ఫ్రెండ్స్ మా నక్షత్రం అయితే, అసలు బడి కంటేనే పోవట్లేదు చూడు. బడికి వదు లేవే అంటే అస్సలు లేవదు. ఎంత వారకు పడుకుందో చూడు. బడి పంపిస్తారు ఏమో అని కావాలని నిద్రపోతుంది, లేకుంటే ఇంత అల్లరి చేసి అసలు ఉండదు. అది లేస్తుంది ఎప్పుడో ఇజ్జుడు బంగారం ఇది. బడికి పోదు లేనాని లేపంగానే లేచి బ్రష్ చేసుకొని టిఫిన్ చేసుకొని రెడీ అయిపోయింది. అదుంది రాక్షసి, బడికంటే ఏదో ఒకటి. అది చూడండి, అక్కడ ఎక్కడో లోపల కూలర్లుగా కోస్తున్నాడు అనమాట కాకరకాయలు. నేనైతే ఇప్పుడు బెండకాయలు తీసుకొని వచ్చి మంచిగా ఫ్రై చేయాలంట. మా నాన్న ఇప్పుడే చెప్పాడు, తోటలో బెండకాయలు ఉన్నాయమ్మ తీసుకెళ్ళి ఫ్రై చేయనేసి. సో మనమైతే బెండకాయలు కట్ చేసుకొచ్చుకుందాం. బెండకాయలు తెచ్చుకొని బెండకాయలు ఫ్రై చేసిన తర్వాత నేను మీకు మన కాకరకాయలు మాత్రం ఈసారి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అంటే ఇంతకుముందుకు బుడ్డి బుడ్డివి పొట్టి పొట్టివి కాసేవి, ఇప్పుడు అలా కాకుండా కొంచెం మంచి మంచిగా వస్తున్నాయి అన్నమాట. చూసారు కదా, ఇవైతే చిక్కుడు చెట్లు. అంటే ఇంట్లోకి పనికొస్తాయి కదా అని అక్కడక్కడ చిక్కుడు చెట్లు, కాకర అదే బెండకాయ చెట్లు ఇలాంటివన్నీ వేసేసిందనమాట మా అమ్మ. ఇంకా చెప్పాను నేను టమాటా నాటమని ఇలాంటివన్నీ నాటమని, చూద్దాంలే అనింది అంతే. ఎందుకంటే వీటితో పాటు అవి కూడా వస్తాయి కదా, ఇంట్లోకి పనికి వస్తాయి అంతే, కొనాల్సిన అవసరం లేకుండా. కాకర చెట్లకి కట్టెలు చిన్నవైనాయంట, పాపం బరువు తట్టుకోలేకపోతున్నాయి ఇవి. నేను బెండకాయలు అన్నాను కదా ఫ్రెండ్స్, ఇది ఇక్కడ ఉన్నాయి బెండకాయలు. ఈ బెండకాయలు చూడండి, ఒక్కొక్కటి ఎంత పొడుగుండి ముదిరిపోయి ముదిరిపోయిన చక్కలకు తయారయ్యాయి. నేను ఇప్పుడు లేతవి ఏరుకొని ఏరుకొని కట్ చేసుకోవాలి నేను. ఇంకా లోపల లోపలికి ఉన్నాయి లే సాళ్ళు మొత్తం. ఒక పక్క ఏమో నీళ్ళు కడుతున్నాడు మా తమ్ముడయ్య. మా నాన్న మా తమ్ముడు నీళ్ళు కట్టుకుంటూ వాళ్ళ కూలర్లు కోసం కాకరకాయలని మోసుకోండు ఆ బస్తాలు అయితే యాడ్ చేస్తున్నారు. ఓకే, కాయలు బెండకాయ ఫ్రై చేయాలంట. మా బుడ్డోడు పొద్దున్న టిఫిన్ కూడా అయిపోయింది, ఇది వాడు మిగిలిచిన సగం దోశ. కొంచెం తాళింపు పెట్టాలంట తాతకి. పట్టుకోమా, పట్టుకో పట్టుకో కోచ. ఇవి కూడా కొంచెం బెండకాయలు దోయడు ఉన్నాయి చూడు. ఇదేందమ్మా ముదిరిపోయింది వద్దులే, అది ఇతను అనుకుంటుందిలే. నేను చాక తెచ్చుకోకుండా వచ్చినాము, డింగ్ డింగ్ అని ఇవి తెగటం వేళ ఒక తాయన బెండకాయలు. పట్టుకో పట్టుకో తల్లి, గట్టిగా పట్టుకోవాలి. బడి కోదులు ఏమంటే లేవు, వాడు పోయి నాకలే చవను గుండు. అది ముదిరిపోయిందిలే, ఇది వద్దు చిన్నగా ఉంది లేతకాయ. ఇవాళ అక్కడ చెప్తాను నేను వాళ్ళకు ఇంగురుండి కోసుకొచ్చా. బెండకాయలు అంటే కోసుకోబోయి తాలింపు పంట పెడతాం. లేత లేత కోసాను అన్ని ముదిరిది. అంత లేదా ఇవి? అవి కాదు, ఇందా ఇవి. అవి సరే అయితే పోయింది, నూరు గంటల పోతున్నా. అవి చిన్న చిన్నగా ఉన్నాయని ఇదో ఇంకే చేయ బెండకాయ అంటే ఆ లావుడి ముదిరిపోయేవి. ఇగో ఈ బెండకాయలు మేము కవర్ కూడా వేసుకుంటాం. కవర్ ఒకటి
పా ఒక కవర్ తీసుకుందాం పా మనం పోయి పెద్ద కవర్ ఒకటి తీసుకొని కొంచెం బెండికి వెళ్ళి ఓకే మొత్తానికి వచ్చేసి బెండకాయలు అయితే తెంపేసాము చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో లేత లేత బెండకాయలు ఒకటైతే ముదిరిపోయిన బెండకాయలు కోసినావా అదైతే ఓంచుతా పొగకుండింది నీకు అది కోసినాక నానొచ్చి ఇంత ముదిరిపోయిన బెండకాయలు ఎవరు నాకు వచ్చారా అంటాడు దాన్ని పెట్టిన మంచం మీద అది ఇంకా ముదిరిపోయింది కానీ బలుండే లేతగా ఫ్రెష్గా అట్నే కడుగుదామా వద్దా అని ఆలోచిస్తున్నా కానీ కడగాల మట్టి మట్టి ఉంటుంది కాబట్టి చున్నికైతే ఇప్పుడు నీళ్ళ నుంచి బయట తెచ్చిన అలాగే ఉన్నాయి ఇవి తాజా తాజా బెండకాయలు ఇప్పుడు వీటిని నీటికి కడుక్కొని తాలింపు చేద్దాం బెండకాయ ఫ్రై ఒకటి స్విమ్మింగ్ పూల్ అయితే కొడుతుంది ఏం మేడం స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు రావా ఏం ముడుకుడే అది ఇప్పుడు వచ్చేసి బెండకాయ ఫ్రైకి అయితే నేను ఫస్ట్ అయితే ఆయిల్ వేసానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకొని వేయించుకున్నాం అలాగే ఇక్కడైతే బెండకాయలు వచ్చేసి నేను ఈ సైజులో చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసి తీసుకున్నాను అనమాట అండ్ ఒక టమాటో వన్ ఆనియన్ రెండు పచ్చిమిర్చి ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి ఇప్పుడు మీకు మనం సింపుల్గా బెండకాయ ఫ్రై అనేది నాస్టల్లో ఈరోజు మీకు నేను చూపిస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అప్పటికప్పుడు మేము 5 మినిట్స్లో బెండకాయ ఫ్రై అయితే చేసేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఈ విధంగా పల్లీలు వేసుకొని పల్లీలని కొంచెం దూరంగా వేయించుకున్నాం ఇవి వేగాయి కదా వీటిని పక్కకు తీసుకుందాం మనం వీటిని నీట్గా పక్క తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి ఉమా కొద్దిగా పప్పు దినుసులు పక్కలే నాన్న మీద పడుతుంది నూనె అలాగే కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్ అండ్ పచ్చిమిర్చిలు ఇప్పుడు వీటిని కొంచెం కలర్ షేడ్ అయ్యేంత వరకు వేయించుకుందాం అంటే ఆనియన్ అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకుని టమాటా మొక్కలు వేసుకుని టమాటా అనేది కొంచెం మొక్కలు అయిన తర్వాత టమాటా కూడా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు యాడ్ చేసుకున్నాం బెండకాయలు యాడ్ చేసిన తర్వాత బెండకాయలు కొంచెం అమ్మా బెండకాయలు సాల్ట్ వేసినామంటే బెండకాయ అనేది కొంచెం తొందరగా మగ్గిపోతున్నాయి యాడ్ చేసుకున్నాం వేసేసి మూత తీసేసినామంటే 2 నిమిషాల బెండకాయని మెత్తగా పోతుంది బెండకాయ చూసినా మెత్తగా మగ్గిన తర్వాత కదా బెండకాయ అయితే మెత్తగా మగ్గేసినట్టు ఉడికేసినా చాలా చాలా నేను ఎక్కువ ఎక్కువ వేసిన ఆడికే మగ్గిపోయింది బెండకాయ ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ వేయించుకొని పెట్టుకున్న పల్లీలు అలాగే దంచి పెట్టుకున్న పప్పల పౌడరు ఫ్రెండ్స్ ఈ పప్పుల పౌడర్ అంటే పప్పులు వెల్లుల్లిపాయలు కొబ్బరి కారం పొడి అనమాట అన్ని కలిపి మిక్స్ కొట్టేసిన సారీ దంచింది రోట్లో సో ఇది వేసేసిన తర్వాత ఇది మొత్తం నీట్గా మిక్స్ చేసేసుకోవడం దీన్ని చూసారు కదా చాలా సింపుల్గా బెండకాయ ఫ్రై అయితే నా స్టైల్లో ఇలా కంప్లీట్ అయిపోయింది దీన్ని చిన్న మంట మీద ఒక 2 నిమిషాలు మగ్గించుకున్నామంటే కారం సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తానికి వచ్చేసి ఇది అండి మన బెండకాయ ఫ్రై అయితే ఓకే ఇప్పుడు మనం దీన్ని 1 నిమిషాలు మగ్గించుకొని దించేసుకోవడమే వేడి వేడిగా చపాతీలోకైనా అన్నంలోకైనా దేనికైనా చాలా బాగుంటుంది అన్నమాట ఓకే బాయ్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజుకి మన వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను ఓకే బాయ్